తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదట తన ఎంపీ పదవిని త్యాగం చేసిన ఘనత కొండ లక్ష్మణ్ బాపూజీకి దక్కుతుందని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తెలిపారు. అందుకు ఆయనను స్మరించుకుంటూ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామన్నారు కోరుట్ల ఎమ్మెల్యే. తెలంగాణ ఉద్యమ సృష్టికర్త కొండ లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి శాస్త్రి చౌరస్త దగ్గర ఆయన విగ్రహాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొండ లక్ష్మణ్ బాపూజీ చూపిన అడుగుజాడల్లో నడవాలన్నారు. ఆయనకు తెలంగాణ పోరాట సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తోడుగా నిలిచారన్నారు. తెలంగాణ సృష్టికర్త, తెలంగాణ పోరాటంలో ముందుండి తెలంగాణ కావాలని చెప్పి రాష్ట్రం ఏర్పడాలని చెప్పి తన మంత్రి పదవి కూడా త్యాగం చేసి పోరాటం చేసిన ఆయన సృష్టికర్త, తెలంగాణ ఉద్యమం లావట్టి తెలంగాణ కావాలని దాంట్లో మొదట అడుగేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ ఇలా విగ్రహం పెట్టుకుంటూ మెట్పల్లి చాలా సంతోషం. ఎందుకంటే ఆదర్శపాయంగా ఆయన పోరాటం చేసి ఆ పోరాటం ద్వారానే కేసీఆర్ గారు ఎప్పుడైతే ఉద్యమం పెట్టిండో అప్పుడు జలవిహార్లో తన ఆఫీసును కూడా ఇచ్చి ఇక్కడుండి పోరాటం చేయని మేము మీ ఎమ్మడి ఉంటామని చెప్పి ధైర్యం చెప్పి తోలేసిన వ్యక్తి కనుక ఇవాళ మెట్పల్లి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది, విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. వారి జయంతి సందర్భంగా తప్పక కొండ లక్ష్మణ్ బాపూజీ అడుగుజాడలు నడిసి తెలంగాణ ఇంకా ఏమైనా మిగిలిపోయిన పనులు కూడా చేసుకొని తెలంగాణ అన్ని విధాలు అభివృద్ధి చేస్తాను కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. మా పదవశాలి బిడ్డలంతా కూడా ఆనాడు ఆయనకు ఒక నాయకుడు, ఎందుకంటే త్యాగం చేసిన నాయకుడు, పదవి త్యాగం చేసి మంత్రి పదవి త్యాగం చేసి ఇలా త్యాగం చేసి ఇలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు కనుక మా పదవశాలి బిడ్డలందరికీ కూడా ఆయన ఆదర్శపాయుడుగా ఉంటాడు కనుక ఆయన ఆదర్శంలో ఆయన అడుగుజాడలు నడిసి రేపు ఏ ఉద్యమం అయినా ముంగటికి వచ్చి తప్పక చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కోరుతున్నాను. జై మార్కండేయ, జై మార్కండేయ.